स्मृता हरसि भीति मशेष जन्तोः स्वस्तये स्मृता मति मतीव शुभां ददासि दारिद्र्य दुःख भयहारिणि कात्वदन्या सर्वोपकार करणाय सदाद्रचित्ता। అందరికీ నమస్కారం. ఈ రోజు మనము 15/7/2018 ఆదివారం రోజునటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు చూసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు అనుకూలవంతమైనటువంటి ధన ధాన్య అభివృద్ధి, ఆర్థిక ప్రయోజనాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశము, ఉత్తమ స్థాయి వ్యక్తుల యొక్క పరిచయం వల్ల వ్యాపార అభివృద్ధి, వ్యాపారంలో భాగస్వామితో ముందడుగు వేసేటువంటి అవకాశము, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నందువల్ల నూతనమైనటువంటి గృహాన్ని గాని వ్యవసాయ క్షేత్రాన్ని గాని స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఏర్పడుతోంది. విలువైనటువంటి వస్తు సామాగ్రిని, వాహనాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశము, సౌఖ్యాలు ఏర్పడబోతున్నాయి. విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, పోటీ పరీక్షల్లో విజయము, అకాడమిక్ ఎడ్యుకేషన్ లో అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. విదేశాలతో ముడిపడినటువంటి విదేశాలలో విద్యా సంబంధ విషయాలు కూడా అత్యంత అనుకూలతను కలిగించే అవకాశాలు బలంగా ఉన్నాయి. అనుకూలవంతుల ధనయోగం, విదేశాల్లో కూడా ఉద్యోగ ప్రాప్తి, సంపూర్ణమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, స్థిరత్వం ఏర్పడే అవకాశము, వీసా సంబంధ సమస్యలను తొలగిపోయే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆస్తి పాస్తుల పంపకాలు ఆనందాన్ని కలిగిస్తాయి. తండ్రి తరపు బంధువుల నుంచి శుభవార్తమైనటువంటి అవకాశం ఉంటుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకర చర్చలు లాభాన్ని కలిగిస్తాయి. సత్సంతాన ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక విషయాల వెసులుబాటు వల్ల విదేశీయ ప్రయాణానికి విహారయాత్రగా వెళ్లేటువంటి అవకాశాలు కూడా ఏర్పడవచ్చును. దాదాపుగా అతి ఆత్మవిశ్వాసం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని కొన్ని సాహసోపేత కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ పరంగా ఎదుగుదలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నియోజకవర్గాన్ని మిమ్మల్ని ఇన్ఛార్జిగా నియమించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండబోతుంది. చిత్ర పరిశ్రమలో నూతన అధ్యాయానికి తెర తీసేటువంటి అవకాశం కనబడుతోంది. అనేక రకాల శుభయోగాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. రుణ విమోచనాన్ని కలిగిస్తాయి. రుణ సహకారాన్ని కూడా అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపుగా శత్రువులు కూడా పాదాక్రాంతులు అవకాశము. నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశము. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలమైన చోటికి బదిలీలు కానీ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కానీ పొందుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర నీటి పారుదల శాఖ, మున్సిపల్ శాఖ, ఎస్ఆర్ఓ మరియు ఈ యొక్క టౌన్ ప్లానింగ్ అధికారులకి అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ అభివృద్ధి కనపడే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆనందకర స్థితి మీకు అత్యంత శుభ సూచకంగా చెప్పబడుతుంది. ప్రయాణాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించడానికి అనుకూలవంతమైనదిగా చెప్పబడుతుంది. మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. శత్రువుల్ని పాదాక్రాంతం చేసుకుంటారు. విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశము, అత్యంత అనుకూలవంతమైన సౌఖ్యాలు పొందుకునేటువంటి శుభమైన రోజుగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. మరియు వీరు ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ అంకెను మీ సమయాన్ని వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలోను, తల్లి ఆరోగ్య విషయంలోను మరియు విద్యా సంబంధ విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. మాతృ ఆరోగ్యం కొంత మిమ్మల్ని ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతోంది. మీ ఆరోగ్యం కూడా చర్మ సంబంధమైన, నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చును. విద్యా సంబంధ ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో అపజయాల పాలు పొందే అవకాశం కనబడుతోంది. అకాడమిక్ ఎడ్యుకేషన్ లో కూడా కొన్ని పరీక్షలు అనుత్తీర్ణులు అయినటువంటి వార్త మీకు తీవ్రమైనటువంటి కలతకు గురిచేసేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. ఇక ఆర్థిక విషయాల్లో అనుకూలతలు, విదేశీయాన సంబంధ విషయాల్లో అనుకూలతలు, విదేశీయాన సంబంధ విద్య కూడా అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. విదేశాలలో వృత్తిపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి లాభాలు కానీ అనేకం అనుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విదేశాలతో ముడిపడినటువంటి, అంటే విదేశాలకు వెళ్ళడానికి పోటీ పరీక్షల్లో కూడా అర్హత సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. దాదాపుగా అన్ని రకాల ప్రయోజనాలు బలంగా ఉంటున్నాయి. ఆర్థిక విషయాల వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. స్థిర ఉద్యోగ ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి పర్మనెంట్ ఉద్యోగము
లేదా ఉద్యోగంలో బదిలీలు, ఉద్యోగంలో అభివృద్ధి ఖచ్చితంగా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. సోదరులతో ఉన్నటువంటి వివాదాలు కూడా సమసిపోతాయి. ఆస్తి పంపకాల విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలత కలిగిస్తాయి. ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ స్థాయి ఉద్యోగస్తులతో అనుకూలవంతమైన శుభయోగాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి. మానసిక ఆనందానికి కారణమైనటువంటి అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. వృత్తిరీత్యా అనుకూలతలు, వివాహ సంబంధ శుభ చర్చలు ఆనందాన్ని కలిగించడము, సత్సంతాన ప్రాప్తి, ఆకస్మిక ధనలాభము, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో లాభాలు, గుప్త నిధులు కూడా మీరు అందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు కూడా అందిపుచ్చుకునే అవకాశాలు చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయి. దాదాపుగా కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఈ రోజు పూర్తి చేసుకుంటారు. అనుకూలవంతమైన వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడుతోంది. భార్యాభర్తల మధ్య అనుకూల శుభస్థితి, ప్రయోజనకర దాంపత్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఏర్పడుతున్నాయి. ఈ రాశి వారికి అన్ని రకాల ప్రయోజనాలు బలంగా ఉంటున్నాయి. విద్య ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా విద్యార్థులు కఠిన శ్రమ వల్ల మాత్రమే ఉత్తమ ర్యాంకులు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. మాతృగారి అనగా తల్లి గారి ఆరోగ్యం కొంత ఆందోళనకు గురయ్యేటువంటి అంశంగా చెప్పబడుతోంది. కాస్త ఎక్కువగా శ్రద్ధను అమ్మగారి మీద పెట్టండి, తద్వారా అనుకూలత ఎక్కువ ఏర్పడుతుంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:10 నుంచి 3:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగ స్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆన్ సైట్ లో విదేశానుయోగ్యత, అనుకున్న పనులను కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు. వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యంగా స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో లాభాలు గడించే అవకాశము, ఆకస్మిక ధన ప్రాప్తి, తల్లిదండ్రుల నుంచి సంక్రమించేటువంటి ఆస్తుల్ని కూడా మీరు పొందుకునే అవకాశం కనబడుతోంది. పెద్దల అంగీకారంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా విహారయాత్ర గాని విదేశాన యాత్ర గాని చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అత్యధికమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతోంది. ముఖ్యంగా ఏదైనా వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం అత్యంత అనుకూలంగా చెప్పబడుతోంది. సానుకూలవంతమైనటువంటి భార్యాభర్తల అన్యోన్యత, ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశము, ఆరోగ్య విషయంలో అత్యంత అనుకూలత, ఇందువలనటువంటి అనారోగ్యాలను కూడా సంపూర్ణ ఆరోగ్యంగా మలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. రుణ పీడ పరిహారం జరగవచ్చును. రుణ సౌకర్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. విద్యార్థులకి అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కూడా ఉత్తమ ర్యాంకులు పొందడానికి అనుకూలవంతమైన సమయంగా చెప్పబడుతోంది. అనేక రకాల ఆత్మీయులకు సందర్శన, విందు వినోదాలలో పాల్గొనడము, వాహన సౌఖ్యం అనేది మీకు అత్యంత అనుకూలంగా చెప్పబడుతోంది. తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనేక రకాల ఆనందకర పరిస్థితి మీకు ఎక్కువగా చెప్పబడుతోంది. ఇంతకు ఉన్నటువంటి వివాద అంశాలన్నీ కూడా సమసిపోతాయి. కోర్టు తీర్పులను కూడా మీకు అనుకూలంగా మరలే అవకాశం ఉంటుంది. విద్యా సంబంధ విషయాలు అనుకూలత ఎక్కువగా ఉంటున్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. అనేక రకాల శుభమంగళ ప్రయోజనకర కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఈరోజు మొత్తం కూడా అత్యంత ఆనందమయంగా ఉండే రోజుగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రయాణాల్లో అసౌకర్యము, అపశృతి ఏర్పడే అవకాశము, అనగా ప్రమాదం లేదు కానీ వాహనం ఎక్కడైనా స్ట్రక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలో ఉన్నారా అత్యంత జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. తడి నేల మీద నడుస్తున్నప్పుడు కానీ, వాహనం మలుపులు తిప్పుతున్నప్పుడు కానీ మీకు ప్రమాదం జరిగే సూచన కనబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అలాగే చికాకులు ఎక్కువవుతాయి, కోపం ఎక్కువవుతోంది, ఉద్రేకంగా ఉంటారు, ప్రతి చిన్న విషయానికి ఆందోళన గురవుతారు. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు లేకపోవడం వల్ల కొంత టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తి పంపకాల విషయంలో కూడా ఆందోళన గురయ్యేటువంటి అవకాశం చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో ఊహించినటువంటి నష్టాన్ని అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో పెట్టుబడులు పెట్టకండి, ఆర్థిక నష్టాన్ని తీసుకోకండి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా తోటి వారితో స్నేహంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఇతరులు ఒక ఏదైనా తప్పు చేసి మీ మీదకు నెట్టివేసే ప్రయత్నం జరగవచ్చును. వారి తప్పును కప్పిపుచ్చుకోవడానికి మిమ్మల్ని తప్పుల్లోకి నెట్టేటువంటి అవకాశం ఏర్పడవచ్చును. అత్యంత జాగ్రత్త సుమ. అలాగే విందు వినోదాదుల్లో పాలు పంచుకున్నప్పుడు అకాల భోజనం, అనవసర పదార్థాలు గురించడం వల్ల జీర్ణకోశ సంబంధమైనటువంటి అనారోగ్య సూచన ఎక్కువగా ఏర్పడబోతోంది. అత్యంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా తొందరపాటుతనము, అవివేకంతో చేసేటువంటి కొన్ని పనుల వల్ల నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా చెప్పబడుతోంది. అత్యంత జాగ్రత్త.
ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని అనర్థాలకు దారితీసేటువంటి కార్యక్రమాలు పాలు పంచుకుంటారు. శృతి మించి రాగాన పడ్డ చందంగా మీ వ్యవహారం నడుస్తోంది. కాబట్టి రహస్యమైనటువంటి పనులను చేయకండి. రాజకీయ రంగంలోని వారికి తీవ్ర అపప్రధ అంటుకునేటువంటి అవకాశం ఉంటుంది. పదవీ గండం ఏర్పడవచ్చును, తస్మాత్ జాగ్రత్త అనుకోని. విద్యా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థుల కఠిన శ్రమ వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందవచ్చును. అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. ఆరోగ్యమే సిద్ధమయించండి. దుబారాను నియంత్రించుకునే ప్రయత్నాన్ని చేయండి. బంధువులతో ఆత్మీయులతో ఉన్నప్పుడు అత్యంత మర్యాదగా ప్రవర్తించేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఆందోళనకు గురైనటువంటి అంశాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా ఆరోగ్యపై శ్రద్ధ పెట్టండి. తప్పకుండా ఈ రాశి వారు ఈరోజు మొత్తం కూడా హనుమత్ చాలీస పారాయణం, హనుమంతుని ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దత్త చరిత్ర పారాయణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత, ఆందోళన కలిగించే అంశాలకు దూరంగా ఉండేటువంటి పరిస్థితిని ఏర్పడడానికి ఈ యొక్క దైవనామస్మరణ ఉపయోగపడుతుంది. తప్పకుండా ప్రయత్నాన్ని చేయండి. అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందండి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 6:52 నుంచి 8:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4-7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనవసర వ్యవస్థలో తలదూర్చడం, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం, చికాకును కలిగించేటువంటి విషయాలను ఎక్కువగా వినడము, మీలో మీరే అవమానానికి గురి చేసుకునేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడము, అయిన వారిని దూరం చేసుకోవడము, చికాకులతో ఈరోజు ప్రారంభించడము, ప్రతికూల ప్రభావంతో ఉండడము, మానసిక వేదన, పిల్లల విషయంలో అనేక రకాల రుగ్మతలు, మానసిక వేదనలు, ప్రతి చిన్న విషయానికి ఆందోళన గురేటువంటి అవకాశము, ఉద్యోగ భంగము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో నుంచి తీసేసేటువంటి అవకాశం కనబడుతోంది. దాదాపుగా అనేక రకాల అప్రయోజనకర కార్యక్రమాల్లో పాలు పంచుకోవడము, మితిమీరిన మద్యపాన సేవనము, అకాల భోజనము, అనవసర వాగ్వాదాల్లో తలదూర్చడము, ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల మధ్య పూచికత్తుగా ఉండడము, రెండు సంస్థల మధ్య పూచికత్తుగా ఉండే అవకాశము, విచ్చలవిడి ధనాన్ని నిరుపయోగంగా ఖర్చు చేయడము, పనికి మాలిన అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడము, ఆరోగ్య భంగము, ప్రతి విషయానికి కూడా తిరస్కరణ భావన, భార్యాభర్తల మధ్య లేనిపోని అపవాదులకు కారణమయ్యేటువంటి వ్యక్తుల సమూహాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. అటువంటి విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. విద్యార్థులు కఠిన శ్రమ, అధికమైనటువంటి పరిపక్వతతో పరీక్షలు రాస్తేనే మాత్రం మంచి మార్కులు సంపాదించుకోగలుగుతారు, లేదంటే అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షలు ఈరోజు ఏమైనా ఉన్నట్టయితే ఏకాగ్రత, సమయ పాలన వల్ల మాత్రమే మంచి ర్యాంకులు రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతోంది. లేనిపోని అనుకోని ఆకస్మిక దుష్టంగా జరిగే అవకాశము, దుష్ట సాంగత్యము, దుష్ట స్నేహితుల కలయిక, అనవసర ప్రయాణాలు, విదేశీయాన ప్రయాణాలు, విహారయాత్రలు, జలగండానికి అగ్నిబండానికి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. సాహసమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా పోటీ పెట్టుకున్నట్టయితే, వాహనాలు పోటీగా వెళ్తున్నందుకు పోటీగా వెళ్తున్నట్టయితే ప్రమాదాన బారిన పడే ఒక అవకాశం ఉంటుంది. అత్యంత జాగ్రత్తగా ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఉద్యోగస్తులు కూడా అనవసర విషయాల గురించి అధిగా మాట్లాడడం ఉద్యోగ నష్టానికి కారణమవుతోంది. ప్రతి పనిలో, ప్రతి చోట, ప్రతి విషయంలో అత్యంత జాగ్రత్తగా మీ యొక్క పరిధిలో ఉండే ప్రయత్నాన్ని చేయండి. దైవనామస్మరణ చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తప్పకుండా ఇష్టదైవ ప్రార్థన, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకు అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. ఎవరికైనా ఈరోజున మీరు ఎర్ర వస్త్రాన్ని, కందులు, గోధుమలు దానం చేసే ప్రయత్నాన్ని చేయండి. కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. రాబోయేటువంటి ఆటంకాల నివృత్తి కలిగి సుఖవంతమైన జీవితం ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8:00 నుంచి 9:10 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, అనుకున్నటువంటి ఉద్యోగ ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యా సంబంధమైనటువంటి లావాదేవీల్లో అనుకూలతలు, ఆరోగ్య విషయంలో అనుకూలవంతమైన శుభస్థితి, ఉద్యోగంలో ప్రమోషన్ కానీ లేదా బదిలీలు కానీ పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక లాభాలు పొందేటువంటి సూచనలు కనబడుతున్నాయి. తప్పకుండా అందులో పాల్గొనవచ్చును, అందులో పెట్టుబడి పెట్టవచ్చును. ఆర్థిక సౌలభ్యాలు పొందడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రతి చోట విజయాన్ని అందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వివాహాది శుభకర చర్చలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ సత్సంతాన వార్త ఆనందాన్ని కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి.
ప్రయాణాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. విదేశీయాన ప్రయాణం కూడా అత్యంత ఆనందకరంగా చెప్పబడుతోంది. ప్రతి వ్యక్తి నుంచి కూడా ప్రశంసలు అందుకునేటువంటి శుభమైనటువంటి రోజుగా చెప్పవచ్చును. ఆరోగ్య విషయంలో కూడా సంపూర్ణ అనుకూలతలు, ముఖ్యంగా ఇంతమైనటువంటి రుణ పీడా పరిహారం కలిగించుకునే అవకాశం, వస్తు వాహనాదులు కొనుగోలు చేసేటువంటి సౌలభ్యము, ముఖ్యంగా ఈ రాశి వారికి గృహ నిర్మాణ ప్రాప్తి, ఏదైనా గొప్ప కార్యక్రమాన్ని చేసేటువంటి బాధ్యత ఈరోజు మీకు అందబడేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని సంపూర్ణ విజయంతో పూర్తి చేసి అందరి చేత ప్రశంసలు అందుకునేటువంటి అనుకూలవంతమైన రోజుగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి ఫలితంగా ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ఉన్న వారికి అనుకూలవంతమైన చోటికి బదిలీలు, ప్రమోషన్ కానీ ప్రాప్తించుకునే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్య విషయంలో అనుకూలతలు, దేశ విదేశీయాన ప్రయాణము, తీర్థయాత్ర సేవన, విహారయాత్ర, అనుకూలవంతమైన వ్యక్తితో పరిచయాలు పెంచుకోవడము, వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన వాతావరణము, నూతన వ్యాపారానికి నాంది పలికేటువంటి అవకాశము, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటేటువంటి అవకాశము, అన్యోన్య దాంపత్య జీవనము, ఆర్థిక సౌలభ్యాలు బలంగా ఉన్నాయి. గృహోపకరణ అలంకరణ సామాగ్రి కానీ లేదా నూతన గృహాన్ని కానీ విలువైనటువంటి స్థిరాస్తులు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. వజ్ర వైఢూర్యాది కనక సంబంధమైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. విలువైనటువంటి బహుమానాలు అందిపుచ్చుకునేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా ఏర్పడుతోంది. ప్రభుత్వ అధికారుల వారికి అనుకూలవంతమైనటువంటి ఉన్నత స్థాయి ప్రయోజనకర ధనయోగం అనుకూలంగా ఏర్పడుతోంది. రుణ సౌకర్యాన్ని పొందుకుంటారు. రుణ పీడా పరిహారం జరిగేటువంటి అవకాశము, ఉన్నత విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నం కూడా సఫలీకృతమవుతోంది. దాదాపుగా అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. విదేశయానం కూడా అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకూలవంతమైనటువంటి శుభస్థితి ఏర్పడడానికి అవకాశాలు చరమిండిగా ఉంటున్నాయి. ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటారు. అయిన వారి ఆదరణ పెరుగుతుంది. ముఖ్య వ్యక్తుల యొక్క కలయిక ఏర్పడుతోంది. ఆత్మీయుల సందర్శన, విందు వినోదాలలో పాలు పంచుకునే అవకాశం, అనుకూలవంతమైనటువంటి సౌఖ్యాలు, ఆర్థిక ప్రయోజనాలు, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ కలిసి రావడాలు, రుణాలన్నీ కూడా అందుకునేటువంటి సౌలభ్యం ఏర్పడుతోంది. వస్తు వాహనాల సేకరణ కూడా ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కలిసి రావడము, రుణ సౌకర్యాన్ని పొందడము, వాహన సౌఖ్యము, వాహనాల వల్ల అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, ముఖ్యంగా స్థిరాస్తుల్ని కొనుగోలు కానీ క్రయ విక్రయాల రెండింటిలో కూడా లాభాలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా వీరికి కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, మద్యపానము, రెస్టారెంట్ వ్యాపారస్తులకి, ఇనుప సంబంధ వ్యాపారస్తులకి, పెట్రోల్ సంబంధ వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడబోతోంది. ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉంటున్నాయి. రుణ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ సంస్థ నుంచి కానీ రుణ సౌకర్యాన్ని పొందుతారు. గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఆత్మీయుల యొక్క సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాలలో పాల్గొనేటువంటి అవకాశము, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారికి అనుకూలవంత చోటికి ఉద్యోగంలో బదిలీలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకున్నటువంటి బదిలీలతో పాటుగా ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశం కనబడుతుంది. సంస్థ నుంచి ఒక సంస్థకు మారడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. సానుకూలవంతమైన ఆరోగ్య పరిస్థితి, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పాల్గొనే అవకాశము, అనుకూలవంతమైన ధనయోగాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అత్యంత అనుకూలవంతమైనటువంటి ధనయోగం చెప్పబడుతుంది. వీరికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో తొందరపడతడము, లేనిపోని విషయాల గురించి అతిగా చర్చించడము, మాట పడడము, అవమానాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. తొందరపడతడము, కోపము, లేనిపోని ఆందోళన గురేటువంటి అవకాశాలకి తావిచ్చేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేయకపోవడం మంచిది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుభవజ్ఞులు, మీ యొక్క పెద్దవారి యొక్క సలహా సంప్రదింపుల వల్ల మాత్రమే అందులో పెట్టుబడులు పెట్టండి. ఆర్థిక ప్రయోజనం పొందండి. మద్యపానాన్ని సేవించి వాహనం నడపకండి. తీవ్ర ప్రమాదంలో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆస్తిపాస్తుల పంపకాలు వాయిదా వేసుకోవడం మంచిది. లేనిపోని అనర్థాలకు తావిచ్చేటువంటి స్నేహితాలకి దూరంగా ఉండండి. అన్యస్త్రీ అన్యపురుష పరిచయం
అంటు రోగాలకు గురవుతారన్న విషయాన్ని గుర్తించి ప్రవర్తించండి. ప్రతి చోట కూడా మర్యాదగా మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పెద్దలను ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేయండి. గౌరవంగా వారితో పలకరించండి, అత్యంత అనుకూలంగా ఉంటుంది. సోదరుల మధ్య అనవసరమైనటువంటి భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి. లేనిపోని అగాధాలకు తావిచ్చే ప్రయత్నం కొనసాగవచ్చును. ప్రతి విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. దాదాపుగా స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. నూతన వ్యాపారానికి కూడా మంచి సమయం కాదు. విదేశీ ప్రయాణం కూడా అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకి ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అత్యంత జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయడం వల్ల మాత్రమే అనుమతి ఎక్కువగా. తప్పకుండా ఈ రాశి వారు శివుడి అష్టోత్తరనామ పారాయణ, లక్ష్మీ సహస్రనామ పారాయణ వల్ల అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల 10 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2-1 అంకెలను అదృష్టంకలుగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు, అన్యోన్య దాంపత్య జీవనము, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశము, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకునే అవకాశము, ఇంతకుముందు అనారోగ్యాల నుంచి బయటపడతారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. దాదాపుగా ఆర్థిక వెసులుబాటు బలంగా ఉన్నందువల్ల స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు పొందవచ్చును, వ్యవహారంలో తలదూర్చవచ్చును. ముఖ్యంగా విదేశీయాన ప్రయాణంలో విద్యా ఉద్యోగ వ్యాపార సంబంధ లావాదేవీల్లో అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతుంది. విదేశీయానానికి శుభ సూచకంగా చెప్పబడుతుంది. వ్యాపారం కూడా పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధ విషయాల్లో కూడా అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఆత్మీయుల యొక్క ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేయసీ ప్రియుల మధ్య అనురాగ దాంపత్యాలు వెలువరిస్తాయి. గొప్ప వ్యక్తిగా కీర్తి ప్రతిష్టలు అందుకునే అవకాశము, అన్ని రకాల ప్రయోజనాలు, ప్రయాణాల్లో లాభాలు, ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులు అత్యంత అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి కొంతమంది గొప్ప వ్యక్తుల యొక్క సహకారం లభిస్తుంది. రుణ సౌకర్యాలు కూడా పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి ఆకస్మిక మిత్ర పరిచయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ధనధాన్య వృద్ధికి దోహపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునేటువంటి సౌకర్యాలు ఏర్పడబోతున్నాయి. బంధుమిత్రుల సమాగమము, బిందు వినోదాదుల్లో పాలు పంచుకునేటువంటి శుభస్థితి, అనేక రకాల ఆనంద ఆర్థిక ప్రయోజనాలు పొందుకునేటువంటి శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, లేనిపోని వివాదాలకు తెరతీయడము, భూ సంబంధ క్రయ విక్రయాల్లో ఇబ్బందులు, విద్యా సంబంధ ఆటంకాలు, అవమానాలు, ప్రతి చోట ప్రతి ప్రయాణంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశము, దాదాపుగా శత్రువుల మూలమైనటువంటి అపవాదాలు ఎక్కువగా ఉన్నాయి. అత్యంత జాగ్రత్త ఉండండి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టకూడదు. తీవ్ర నష్టానికి కారణమైనటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనుకోని అనారోగ్యాలు, గుప్తమైన శరీర భాగాల్లో తీవ్ర నష్టాలు, వ్యాపారంలో తీవ్ర నష్టము, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో ఊహించిన దుష్పరిణామాలు, ఆర్థిక నష్టాన్ని మూటగట్టుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం వల్ల అవమానాలు పొందే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రేయసీ ప్రియులు వీడిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లేనిపోని అపవాదులకు తావిచ్చేటువంటి స్థితిగా మీరు మాట్లాడతారు. కోపము, వ్యతిరేక స్థితి మీకు అత్యంత ఇబ్బందికరంగా చెప్పబడుతోంది. మౌనంగా ఉండండి, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. అయిన వారి నుంచి గౌరవాన్ని పొందే ప్రయత్నంలో అందరితో కూడా ప్రేమానురాగాలు పంచుకునే ప్రయత్నం చేయడం వల్ల అనుకూలత ఉంటుంది. విద్యార్థులు ప్రశాంతత, క్రమశిక్షణ, కుశాగ్ర బుద్ధి ద్వారా మీరు చేసేటువంటి పరీక్షలు రాయడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. దానివల్ల శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా అత్యంత జాగ్రత్త ఉండండి. కేశ సంబంధమైన అనారోగ్య స్థితి, చర్మ సంబంధమైన అనారోగ్య స్థితి ఎక్కువ కనబడుతుంది. బ్యూటీ పార్లర్కు వెళ్ళేటువంటి, స్పాకి వెళ్ళేటువంటి వ్యక్తులకి హెచ్చరికగా చెప్పబడుతోంది. మీరు రాసుకునేటువంటి, పూసుకునేటువంటి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఒకసారి ఎక్స్పైరీ డేట్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే దాన్ని వాడే ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలత ఏర్పడుతుంది. చర్మ సంబంధ అనారోగ్యం నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి లేనిపోని అనారోగ్య సూచనలు, ఆర్థిక ప్రయోజనాలు నష్టంగా కనబడుతున్నాయి. ప్రయాణాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా విద్యార్థులు సరస్వతీదేవి ఆరాధన, దుర్గాదేవి అష్టోత్తరనామ పారాయణ, లక్ష్మీ అష్టోత్తరనామ పారాయణ, శుక్రుడి అష్టోత్తరనామ పారాయణ చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతుంది. వీరికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 24 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి శుభస్థితి, సంతాన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు ఉంటుంది. ధనం చేతిండా ఉంటుంది. విలువైనటువంటి వస్తు సామాగ్రి కొనుగోలు చేసే అవకాశము, వాహన సౌఖ్యము, వ్యాపార సంబంధ లావాదేవీల్లో లాభాలు, ఇంక్రిమెంట్ ప్రాప్తించే అవకాశం. ఉద్యోగస్తులకి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకున్న చోటికి బదిలీలు, ప్రభుత్వ స్థాయి ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన ధనయోగము, దేశ విదేశాల్లో మిమ్మల్ని విదేశాలకి రాయబారిగా పంపించే అవకాశము, లేదా కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటేషన్లో మేము పంపించేటువంటి అవకాశం కనబడుతుంది. గొప్పగా కీర్తి ప్రతిష్టలు అందుకునేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి స్పష్టంగా ఏర్పడుతున్నాయి. అనుకూలవంతమైన ధనయోగము, విద్యా సంబంధ విషయాల్లో లాభాలు, పోటీ పరీక్షల్లో విజయము, ఆరోగ్య విషయంలో సంపూర్ణమైన అనుకూలతలు, విదేశీయాల యోగ్యత, విదేశాల్లో స్థిర నివాసము, వీసా సంబంధ సమస్య తొలగిపోవడము, ఆస్తి పంపకాల విషయంలో అనుకూలతలు, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము, వ్యాపార అభివృద్ధిలో భాగంగా నూతన ఒరవడికి నాంది పలికేటువంటి అవకాశం కనబడుతుంది. స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంటుంది. పుత్ర సంతాన ప్రాప్తి, ముఖ్యంగా వీరికి విదేశాల్లో స్థిర నివాసము, వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశము. మంచి అనుకూలవంతమైనటువంటి జీవిత భాగస్వామితో మీకు ఈరోజు ముడిపడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అనేక రకాల శుభమంగళ ప్రయోజనకర యోగాలు మీకు అధికంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం కూడా ఆనందంగా ఉంటారు. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.